राष्ट्र व्याप्त ग्राम रेवेन्यू सहायक संघं राष्ट्र पिलुपु मेरकु ईरोजु धर्ना चेयबडुतुन्नाम। मुख्य उद्देश्यं राष्ट्रंलोन ईरोजु आशा वर्कर्लकु अंगन्वाडी वर्कर्लतो पाटु మా విఆర్ఎల్ కూడా పిఆర్సి అమలు చేయాలా, తెలంగాణ రాష్ట్రంలోన పిఆర్సి ఏ విధంగా అయితే విఆర్ఎల్ అమలు చేశారో ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా డిమాండ్తో మేము ధర్నా చేస్తున్నాం। అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు మన మాకి ఈ విజయవాడ అలంకరణ సెంటర్కి వచ్చి కొన్ని హామీలు ఇచ్చాడు। విఆర్ఎల్ నామినీలుగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇస్తాను, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నారు। ప్రతి ఒక్క విఆర్కి రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు, అదే విధంగా 5 ఎకరాల బంజరు భూమి ఇస్తామని చెప్పేసి అన్నారు। ఎవరైతే విఆర్ఎల్ మరణిస్తారో వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పారు। మళ్ళీ నేడు మరణించిన కొడుకులకి మరణించిన విఆర్ఎల్ వాళ్ళ కొడుకులకి ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడం లేదు। అంతేకాదు టీఏడీఏలు 14 జీవో అడ్డం పెట్టి రద్దు చేశారు, రద్దు చేసేది కాక ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు డబ్బులు ఎనికి కట్టించుకునేటువంటి ప్రభుత్వాలు లేదు, కానీ ఒక జగన్మోహన్ రెడ్డికి ఆ అదృష్టం దక్కిందని అంటే చాలా సిగ్గుచేటుగా ఉంది। ఈరోజు కర్నూలు జిల్లాలోనే మొత్తం 1,54,864 రూపాయలు రిటర్న్ కడుతున్నారు, ఒక్కొక్క విఆర్ఏ సుమారుగా 24,000 రూపాయలు రిటర్న్ కట్టించుకుంటున్నామంటే ఇది మీకు ఎంత సమంజసమో ఒకసారి ఆలోచించండి సార్। గౌరవ ముఖ్యమంత్రి చాలా